హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. గౌతమ్ గారు ఇంత మంచి నేరేషన్గా ఇంత ఏదో జెర్సీ సినిమా అంటే ఒక జెర్సీ రిలేటెడ్ అండ్ ఏదో నార్మల్ స్టోరీ అనుకుంటాం, కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట స్టోరీ. నాని గారి పర్ఫార్మెన్స్ ఎమోషనల్ అంటే ఆయన అంటే ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకసారి ఈ సినిమా చూసిన తర్వాత అది ఒకటి లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఉంది, తర్వాత ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ అయితే అద్భుతంగా ఉందండి. ఇప్పుడున్న టాలెంటెడ్ పర్సన్స్ ఎనీ ఫీల్డ్ అండి, ఎనీ క్రికెటే కాదు, ఎనీ టాలెంటెడ్ పర్సన్స్ ఏదో కారణం చెప్పేసి ఆపేస్తుంటారు ప్రయత్నాన్ని. అలా కాదు, చచ్చిపోతున్నప్పటికీ ఒక ప్రయత్నాన్ని ఆపకూడదు, నచ్చిన ప్రయత్నాన్ని అనే మెసేజ్ ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందండి. మ్యూజిక్ వచ్చి హార్ట్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి అన్ని కోణాల్లో సినిమా అద్భుతంగా ఉంది. నేనైతే ఈ సినిమా ఫ్యాన్ అయిపోవచ్చు, అంత బాగుందన్నమాట సినిమా. ఎమోషనల్తో కూడిన చాలా బాగుంది, ఇంక చెప్పుకోవడానికి మాట్లాడట్లేదు, అంత బాగుంది. ఎంటర్టైన్మెంట్ అవసరమే లేదండి ఈ సినిమాకి, ఎందుకంటే జెర్సీ అనే టైటిల్కి ఏం కావాలి, ఆ జెర్సీ అనే టైటిల్ ఎందుకు పెట్టాడు, తర్వాత అది ఎలా తీసుకెళ్ళాడు స్టోరీ, అండ్ ఒక మెసేజ్ ఎలా ఇవ్వాలనుకున్నాడు ప్రేక్షకులకి అనేది చాలా బాగా చూపించాడు అనమాట. ది బెస్ట్ ఎమోషనల్ ఫిలిం, హార్ట్ టచింగ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. నాకైతే అంటే ఆయన ఎమోషనల్గా ఒక రేంజ్లో చూపించేశారు సినిమాలో. అవార్డ్స్ అనేది పక్కన పెడితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అండి. బాలీవుడ్ ఉంది బాలీవుడ్ స్టాండర్డ్స్ అయితే ఉంది, ఉందండి ఉంది. ఆ ధోని ఇప్పుడు చెప్పారు కదా మీరు, ధోని సినిమా చూసిన తర్వాత ఒక ఎమోషనల్ టచ్ అవుతుంది అని చెప్పేసి, ఆ ఎమోషనల్ టచ్ సినిమా మొత్తం ఉంటుంది. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఉంటుంది. చాలా బాబు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆ బాబు అని చెప్పుకోవచ్చు. సూపర్. హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్గా యాక్ట్ చేసింది, ఎక్కడ అనిపించలేదు కొత్త ఆమె అనిపించేసి. ఫస్ట్ సినిమా ఎక్కడ అనిపించలేదు, చాలా అద్భుతంగా చేసింది ఆమె. ఇంత అంత పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ ఇప్పుడు ఈ నాని సినిమాలంతా గ్యారంటీ సినిమాలు అనమాట, ఎక్కడ తగ్గవు సినిమాలో, ఎప్పుడు హైప్లో ఉంటాయి. కొద్ది బాగుంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్, కొద్దిగా చాలా బాగుంది. స్క్రీన్ మీద నాని చూస్తే షాక్ గుంచినట్టు ఉంది, అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎమోషనల్గా మూవీస్ ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా బాగుంది నాని పర్ఫార్మెన్స్. ఆఫ్టర్ మూవీస్ తర్వాత ఈ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా బాగా చేశారు. స్టోరీ క్యాక యా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ సూపర్గా చేశారు, అలా కంప్లీట్ బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. కంపల్సరీ భయ్యా ఈ సినిమా ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కొంతమంది అయితే ఇంకా ఏడ్చి థియేటర్లో అంత బాగా వర్క్. నాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి చాలా బాగా చేశారు. ఇంకా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంక సినిమాకి ఇంకా హై టాక్ వస్తుంది కంపల్సరీ. క్రికెట్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఇష్టపడతారు 100%, ఎందుకంటే అంత బాగుంది మూవీ. మొత్తం అన్ని ఫ్యామిలీ క్రికెట్ అసలు ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్. అంటే ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే, సో ఎప్పుడైనా డ్రీమ్ని అచీవ్ అవ్వచ్చు అనేది దీని మీనింగ్ అనమాట. సో చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ సూపర్ చేశారు అనమాట. మూవీకి తగ్గ డైలాగ్స్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో సూపర్, ఫైనల్గా మూవీ ఫ్యాంటాస్టిక్. ఓవరాల్ రేటింగ్ అంటే 4 ఇవ్వచ్చు భయ్యా. సినిమా సూపర్ ఉందండి, డైరెక్షన్ ఎక్సలెంట్ ఉంది. నాని ఈజ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరీర్. దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్ ఫర్ స్పోర్ట్స్ మిక్స్డ్ విత్ ఎమోషన్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ఈ సినిమాని 40 years ప్లస్ ఉన్న వాళ్ళైతే ద ట్రావెల్ టు దేర్ లైఫ్. 86 to 96 మధ్యలో యాక్చువల్గా క్రికెట్, సో ఇట్స్ లైక్ నాట్ ఎ మూవీ, ఇట్స్ ఎ లైఫ్ మిక్స్డ్ విత్ క్రికెట్. సూపర్. హీరోయిన్ అల్టిమేట్ ఉంది మూవీ, సూపర్. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ మూవీ, ఇట్స్ ఏ మూవీ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. It shows about what is the real success. It says about what is life. It says about what is family. It says about what is emotion. It's ultimate. Comedy, comedy, appudu comedy jokes, emotional, serious anta serious em gaadu anni idaluga paniki entertainment undi. Bore kotna amshalu ekkada undi levu assalu. Cinema nachinda baba, matla cinema ochindi nachinda nachindi. నాని అన్న యాక్టింగ్ బాగుందా? ఎన్ని ఇస్తావు నాని అన్నకు రేటింగ్? చాలా బాగుంది, పాజిటివ్. కొత్త హీరోయిన్, తమిళ హీరోయిన్ కాబట్టి అది తెలుగులో ఎప్పటి నుండో చేయాలని చాలా బాగా చేసింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.